నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ వినాయక చవిటప్పుడు మనకి నవరాత్రులు అయిపోయిన వెంటనే వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నాం గంగమ్మ ఒళ్ళోకి మళ్ళీ పంపిచేస్తున్నాము మనం ఎవరిని అట్లా నిమజ్జనం చేయడం చూడడం ఒక్క విఘ్నేశ్వరుడికి మాత్రమే నిమజ్జనం చేస్తున్నాం ఎందువల్ల అసలు ఈ నిమజ్జనం దానికి అర్థం ఏంటమ్మా ఎందువల్ల చేయాల్సి వస్తుంది అమ్మ దీనికి ఎన్నో కథనాలు ఉన్నాయి అయితే మనకు ఉపయోగపడే కథనం ఏంటంటే అంటే ప్రజలకు ఉపయోగపడే కథనం వినాయకుడిని మట్టితోని విగ్రహాలే ముఖ్యంగా చేసేవారు ఇదివరకు అవునమ్మా ఇళ్లల్లోనే ఎవరికి వారు తయారు చేసుకునేవారు అవునమ్మా ఎందుకంటే మట్టితో ఎందుకంటే ఈ యొక్క వర్షాకాలంలోని వర్షాలకి అన్ని కొట్టుకుని పోతూ ఉంటాయి ఈ కొట్టుకుపోతే ఉండేటువంటి యొక్క మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అంతా కూడా మనం ఈ వినాయకుడిని తయారు చేసి పూజ చేసి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత తీసుకువెళ్ళి నీటిలోని కలిపితే అక్కడ మళ్ళీ ఆ మట్టి మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది అలాగే అక్కడ ఆయనకి మనం వాడినటువంటి పత్రిలు ఇవన్నీ కూడా మనం వినాయకుడితో పాటు విగ్రహంతో పాటు నీటిలో కలుపుతాం ఈ నీటిలో కలిపినందువల్ల ఈ మట్టి మట్టితో పాటు దాంతోపాటు ఉండేటువంటి ఈ పత్రాల వల్ల మనం ముందు చెప్పుకున్నట్టు ఔషధీ గుణాలు బాగుంటాయి ఈ ఔషధీ గుణాలు అన్నీ కూడా నీటిలో కలుస్తాయి అది మనం స్వీకరించినందువల్ల ఆరోగ్యము యశస్సు అన్నీ పెరుగుతాయి దానికోసమని ముఖ్యంగా చేస్తాం ఇంకొకటి ఏంటంటే పార్వతీదేవి కుమారుడు అంటే మనము ప్రకృతికి బాగా మమేకమైపోయి ఉన్నాడు వినాయకుడు అని చెప్పాం మట్టి నుంచి వచ్చాడు వినాయకుడు ఆయన పుట్టుక కూడా అలాగే వచ్చింది మట్టి నుంచి వచ్చాడు అంటే ప్రతీక మనం తీసుకుంటే ప్రతి దాంట్లోనే అంతరార్థం ఉంది తల్లి మట్టిలోని పుట్టిన మట్టిలో నుంచి వచ్చిన వాడు ఎప్పటికైనా మట్టిలోనే కలవక తప్పదు అంటే ఇక్కడ మనం తొమ్మిది అనేది కూడా ఉంది ఇదేంటంటే మనం ఇలాగ ఆలోచిస్తే సాధన ద్వారా అర్థమవుతుంది మట్టిలోని వచ్చాడు మట్టి వినాయకుడు అక్కడ పెట్టాం మనం తొమ్మిది రోజులు చేస్తున్నాం తొమ్మిది రాత్రులు తొమ్మిది తర్వాత మళ్ళీ ఒకటికి వచ్చేసాను అవును ఇంక లేదు పూర్ణత్వం అంటే నీవు సంపూర్ణుడుగా అయ్యి నీవు పసి బాలుడిగా వచ్చావు జ్ఞానాంత జ్ఞానవంతుడుగా ఒక బాలుడిగా నువ్వు భూమికి వచ్చావు ఈ వచ్చినటువంటి నీవు సంపూర్ణుడు పూర్ణత్వాన్ని పొందు ఈ పూర్ణత్వాన్ని పొందిన తర్వాత సంపూర్ణుడు అయిన తర్వాత మళ్ళీ నీవు దరిచేరు ఏ దరి చేరాలి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతుంది దాని అలా కూడా చెప్ అంటే మనం ఆలోచించినట్టయితే మనం తీసుకున్నట్టయితే ఇందులోని అంతరార్థం అదే అలాగే చెప్పడం అయితే పార్వతీదేవిని మళ్ళీ ఆయనని పార్వతీదేవి ఒడికి ఆవిడ ఎక్కువ రోజులు ఆయనని విడిచి ఉండలేదు కాబట్టి కైలాసం నుంచి ఈ పది రోజులు నీవు పూజలు అందుకొని మళ్ళీ తిరిగి నువ్వు నా ఒడికి కైలాసానికి చేరుకో అని పార్వతి అంటుంది అనేటట్టు ఇలా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కాకపోతే మనం సైంటిఫిక్గా తీసుకుంటే పూర్ణత్వం పొందడం మట్టి ఇదే వస్తుందమ్మా అమ్మ ఈ నిమజ్జనం అనేది మనం ఏ సమయంలో చేయాలంటాం కొన్ని ప్రాంతాలు చూస్తే మనకు ఉదయం చేస్తారు కొన్ని ప్రాంతాలు చూస్తే మనకు నైట్ ఎక్కువగా చేస్తుంటారు రాత్రి సమయాల్లో ఈ రెండు సమయాల్లో ఏది కరెక్ట్ అంటారమ్మా అమ్మ వాస్తవంగా చెప్పాలి అంటే తొమ్మిది రాత్రులు అన్నం మనం అవునా తొమ్మిది రాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత పదో రోజు పొద్దున్నే దీపారాధన చేసి నివేదన పెట్టి ఉద్వాసం చెప్పి పొద్దున పూటే చెయ్యాలి ఇప్పుడు నీకు తొమ్మిది రోజులు పూర్తయిపోయి తొమ్మిది రాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ రాత్రి అర్ధరాత్రి చేస్తూ ఉంటే అది మళ్ళీ తేడానే వస్తుంది కదా తల్లి అందుకనే వీలైనంత వరకు సంధ్య లోపల చేస్తే కూడా చాలా మంచి కాకపోతే ఇప్పుడు గల్లీ గల్లీకి ఒక వినాయకుడిని పెట్టేస్తున్నారు గల్లీకి ఒకటి కాదు ఇప్పుడు గల్లీకి పది పెడుతున్నారు ఇలా ఇవన్నీ ఎక్కువ అయిపోయేసరికి అది కాస్త ఇలా అవుతుంది కాకపోతే నేను మన భక్తులని ప్రజలను అందరినీ కోరుకునేది నా విన్నపం ఏంటంటే వీలైనంత వరకు ప్రకృతిని కాపాడేటట్టు మట్టి వినాయకుడిని చేయండి కానీ వేరేవి వాడి కెమికల్స్తో వినాయకుడిని చేసి ఇంకా ప్రకృతికి ఇంకొంచెం డ్యామేజ్ చేయకుండా మట్టి వినాయకుడిని వాడండి మట్టి వినాయకుళ్ళతోనే చేసి ప్రకృతిని కాపాడండి అమ్మ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పూర్వకాలం అంటే మనకి మన ఇంటి పక్కన లేకుండా కొంచెం ముందుకెళ్తా ఏదో ఒక నదులు ఉండేవి కానీ ఇప్పుడు సిటీ లైఫ్లో చూసుకుంటే మనకు అక్కడ ఏం కనిపించట్లేదు కొంతమంది ఏంటంటే ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఒక చిన్న టబ్బులను లేకుంటే నీళ్ళు నింపేసి అందులో వినాయకుని పెట్టేసేస్తున్నారు అది కరెక్టేనండి అది చాలా మంచి పద్ధతి అమ్మా అదే చాలా మంచి పద్ధతి ఆ వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత అది మన దగ్గరే ఆ బక్కెట్లోనో ఎక్కడో అక్కడ మనము దాన్ని కనుక నిమజ్జనం చేసి అదంతా కూడా మళ్ళీ మట్టి రూపంగా అయిపోయిన తర్వాత అది కనుక మొక్కలకి వేసినట్టయితే ఇప్పుడు చూడండి వినాయకుడి లడ్డూలు అవునమ్మ ఎంతో ప్రీతికరంగా వేలం వేసి మరీ కొనుక్కుంటున్నారు దాన్ని పొలాల్లో వేస్తే మంచిది అంటున్నారు అటువంటిది ఈ ప్రతిమ వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ విగ్రహాన్ని మనము నీటిలో కలిపి ఆయన యొక్క పాజిటివ్ శక్తులన్నీ అందులో ఉంటాయి ఆ దానికి తోడు మనం వాడిన పత్రికలన్నీ కూడా అందులో కలుపుతాం ఇవన్నీ ఎప్పుడైతే వేస్తామో ఔషధీ గుణాలు పెరిగి ఆ మట్టిని కనుక మన దగ్గర ఉండేటువంటి మొక్కలు తులసి మొక్క కానీ ఏ మొక్కల్లో అయినా పచ్చని మొక్కల్లో వేసి పెంచితే కనుక మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి అది చాలా అద్భుతమైనటువంటి పద్ధతి ఎవరికి వారు ఇలా చేసుకుంటే ఇంకా మంచిది చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు హరి ఓం తల్లి హరి